హాయ్ గైస్, ఈరోజు మనతో విజయ్ దేవరకొండ ఉన్నారు. సో విజయ్ యాక్టర్ గా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటది, అండ్ నౌ యువర్ అ ప్రొడ్యూసర్ టు. సో యూ టెల్ మీ లైక్ వాట్ ఈస్ దట్ ప్రెషర్ మూమెంట్ యూ హ్యావ్ నౌ? యాక్టర్ అయ్యే ముందు ఒక ఫేజ్ ఉండింది, అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్టర్ టెల్ ఎవడే సుబ్రహ్మణ్యం హ్యాపెండ్ వాజ్ లైక్ త్రీ ఫోర్ ఇయర్ ఫేజ్. సో అప్పుడు ఇంకా నెమ్మది ఇట్లా ప్రెజర్ కుక్కర్ లాగా ఇట్లా బిల్డ్ అవుతుండదు ప్రెజర్, అంటే ఎంబీఏ చేయను, జాబ్ చేయను, బ్యాంక్ జాబ్ చేయను, ఇక్కడ చేయను, అక్కడ ఏదో ఒకటి చేయి, రెండు చేయి అని. దట్ వాజ్ అ మూమెంట్ వేర్ లైక్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా పని ఒకటి ఇప్పుడు అనే స్పేస్ లోకి వచ్చింది. లక్కీలీ ఎవడే హ్యాపెండ్ ఫ్రమ్ దేర్ సమ్వర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్. హాయ్ గైస్, ఈరోజు మనతో విజయ్ దేవరకొండ ఉన్నారు. సో విజయ్ యాక్టర్ గా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటది, అండ్ నౌ యువర్ అ ప్రొడ్యూసర్ టు. సో యూ టెల్ మీ లైక్ వాట్ ఈస్ దట్ ప్రెషర్ మూమెంట్ యూ హ్యావ్ నౌ? యాక్టర్ అయ్యే ముందు ఒక ఫేజ్ ఉండింది, అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్టర్ టెల్ ఎవడే సుబ్రహ్మణ్యం హ్యాపెండ్ వాజ్ లైక్ త్రీ ఫోర్ ఇయర్ ఫేజ్. సో అప్పుడు ఇంకా నెమ్మది ఇట్లా ప్రెజర్ కుక్కర్ లాగా ఇట్లా బిల్డ్ అవుతుండదు ప్రెజర్, అంటే ఎంబీఏ చేయను, జాబ్ చేయను, బ్యాంక్ జాబ్ చేయను, ఇక్కడ చేయను, అక్కడ ఏదో ఒకటి చేయి, రెండు చేయి అని. దట్ వాజ్ అ మూమెంట్ వేర్ లైక్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా పని ఒకటి ఇప్పుడు అనే స్పేస్ లోకి వచ్చింది. లక్కీలీ ఎవడే హ్యాపెండ్ ఫ్రమ్ దేర్ సమ్వర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.